అనంతపురం జిల్లా కదిరి చౌరస్తాలో జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అలాగే రాయలసీమకి ప్రత్యేకించి అనేక ప్యాకేజీ ప్రకటించారు. కానీ ఇవన్నీ కేవలం మాటల ద్వారా ఉన్నాయి, కానీ ఆచరణ ముందుకెళ్ళట్లేదు చెప్పి నాకు ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారు. అందుకని నేను ప్రత్యేకంగా అధ్యయనం చేసి ఇవన్నీ రాయలసీమ సమస్యలకి ముఖ్యంగా అన్ని జిల్లాల కంటే వెనుకబడి ఉన్న మన అనంతపురం సమస్యల్ని, అనంతపురం వలస సమస్యల్ని, అనంతపురం పరిశ్రమలు లేక ఉద్యోగాలు లేక వలసలు పోతున్న సమస్యని, ఇక్కడున్న యువత సమస్యల్ని, వీటన్నిటిని నేను ముందుకు తీసుకెళ్తాను. మీరు నేను ఎప్పుడు పనిచేస్తాను, ముందు మీకు నా పనితీరు నచ్చితే నేను మీ పక్షం నిలబడతానంటే మీరు నాకు అండగా ఉండండి. అలాగే పోయినసారి 2014 ఎలక్షన్స్ కి నేను తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. 2019 ఎలక్షన్స్ కి నా మద్దతు ఎవరికైనా ప్రతి ఒక్కరు అడుగుతా ఉంటే, ఎవరైతే అనంతపురం కరువు సమస్యలకి అండగా ఉంటారో, ఎవరైతే కేవలం అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితం కాకుండా కేవలం చెప్పడానికే పరిమితం కాకుండా వాస్తవ రూపంలో ఒక పథకం చెప్తే అది ఎంత వ్యవధిలో, ఎంత కాల వ్యవధిలో, ఎంత టైం లైన్ లో అభివృద్ధి చేస్తారో, ఖచ్చితంగా సాధిస్తారో వాళ్ళకే మీ అందరి తరఫున నేను మద్దతు ఇస్తాను. తప్ప మీరు ఏ పార్టీతో కలిసి ప్రయాణిస్తే ప్రయాణించమని చెప్తే నేను ఆ పార్టీతో కలిసి ప్రయాణిస్తాను. అంతేగాని మీరు ఎవరితో ప్రయాణించమంటారు, ఒంటరిగా వెళ్ళమంటారా, కలిసి వెళ్ళమంటారా అన్నది మొత్తం నేను ఆ ఎలక్షన్ టైంలో మీరేం చెప్తే నేను అదే చేస్తాను. అలాగే రైతుపురం నిజంగా కరువు ప్రాంతం, కరువుతో బాధపడుతున్నది, వలసల సమస్యలు ఉన్నాయి. వీటన్నిటికీ అధ్యయనం చేయడానికి నాకు తగినంత వ్యవధి, తగినంత సమయం ఇవ్వవలసిందిగా మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ అడిగేది జనసేన అంటే యువత ఉంటారు, కనీసం వారికి ఓటు హక్కు గురించి కూడా తెలియదు, ఓటు విలువ తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు మార్పులు, జనసేనకి ఈ రోజున వచ్చి చేతులు ఇస్తారు, జెండాలు ఉంటారు, కానీ వాళ్ళు రాజకీయాల్లో మార్పు తేలేరంటే నేను వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నా, ఎందుకు మార్పు తేలేరు? యువత తలుచుకుంటే ఎందుకు మార్పు జరగదు? ఇంతమంది యువత తలుచుకుంటే ఎందుకు మార్పులు జరగవు? రాజకీయ మనకి అనంతపురం కరువు సమస్యని ఎందుకు పారదోయలేం, ఎందుకు పారదోలలేం? అందుకని మనం మీరింత ప్రేమ చూపిస్తున్నారు. ఈ ప్రేమ జనసేన మీద కాదు, ఒక కోలా కాదు, అనంతపురం అభివృద్ధి మీద నేను గాఢంగా విశ్వసిస్తున్నాను. నేను కోరుకునేది ఒకటే, నేనేదో ఒక ఎలక్షన్లకు ఒక 2 టర్మ్స్ రావట్లేదు. మీరు నాకు 2.5 గంటల సినిమాలు చేస్తే నేను నాకు ఇంత ప్రేమ చూపించారు. మీకోసం నేను నా జీవిత సర్వస్వాన్ని, పాతిక సంవత్సరాల బలాన్ని నేను ప్రజాశ్రేయస్సు కోసం ప్రజా దృష్టిలో, ప్రజా పదవిలో ఉంటానని మీకు సవివరంగా తెలియజేసుకుంటూ నేను కోరుకునేది ఒకటే, 2019 ఎలక్షన్స్ లో యువత పాత్ర ఎలా ఉండబోతుంది, యువతే కొత్త రాజకీయ వ్యవస్థకి ఎలాంటికి మార్పు కలగజేయబోతుందని మీరందరూ దీన్ని చూపించాల్సి, రుజువు చేయాల్సిన అవసరం ఉంది. నేను మీరు ఎంతైతే ప్రేమను చూపిస్తున్నారో, ఎంతైతే నిబద్ధతను చూపిస్తున్నారో, ప్రతి ఒక్క ఆడపడుచుకి పేరు పేరున మీకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ మీ ఆదరాభిమానాల్ని నేను జన అంతఃపురం సమస్యలు పరిష్కారం చేసేలా మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, ఒక ఎలక్షన్లకు 2 ఎలక్షన్లకల్లో వెళ్ళిపోయి వచ్చే వ్యక్తిని కాదు, పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి కాదు, జనసేన పార్టీ అలాంటి వ్యక్తి కాదు. నేను ఒకసారి మాట ఇచ్చానంటే తిరిగి ప్రాణం పోవాలి, మాట గురించి వెనక్కి వెళ్ళాలంటే రాయలసీమ
అనంతపురం రాగి ముద్ద తినలేదు కానీ ఎక్కడ దూరాలు ఉండే రాగి ముద్ద తిని పెరిగిన వాడు నేను. దాన్ని నేను తినే అన్నం సాక్షిగా చెప్తున్నాను, ఆ రాగి ముద్ద సాక్షిగా చెప్తున్నాను. అనంతపురానికి, రాయలసీమకి, ఆంధ్రప్రదేశ్కి, ప్రజలందరికీ నేను అందగా ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ మీ ఆశాభిమానాలు, మీ ప్రేమ నాకు నిరంతరం ఉండాలని ఆశిస్తూ జనసేన ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి ప్రాంతానికి సమానమైన న్యాయం చేసే వరకు మేము మీకు అండగా ఉంటాం అని తెలియజేసుకుంటూ ఇంత ప్రేమాభిమానం ఇచ్చిన కదిరి ప్రజలందరికీ, ఆ కదిరి నరసింహుడికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. జెండా సాక్షిగా చెప్తాను, నేను చనిపోయే వరకు, ఆఖరి శ్వాస వరకు ఈ దేశ సేవలో ఉంటానని తెలియజేస్తున్నాను. ప్రకృతి ఆరాధనకు పెద్దపీట వేస్తున్న ఏపీ ప్రభుత్వం సూర్యారాధన కార్యక్రమాన్ని నిర్వహించింది. విజయవాడలో జరిగిన సూర్యారాధన కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మతపరమైన ముద్ర పడకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. వివిధ మతాల్లో సూర్యుడికి ఉన్న ప్రాధాన్యత తెలిసేలా మత పెద్దలు ప్రవచనాలు చేశారు, సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. తర్వాత ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ లో కూడా కొంచెం పెట్టండి. ఇక్కడ చాలా తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం ఇదమర్ఘ్యం సమర్పయామి భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ ఇదమర్ఘ్యం సమర్పయామి. సూర్యుడు జస్టిస్ చంద్రవంత్ అని, అందరికీ సమాన న్యాయం చేస్తాడని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. టెక్నాలజీ కంటే ప్రకృతితో మమేకం కావడమే ముఖ్యమన్నారు. సూర్యారాధన మతపరమైన కార్యక్రమం కాదని, ఇదొక శాస్త్రమని అన్నారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు చంద్రబాబు. అన్ని మతాలలో ప్రస్తావించారు. కొన్ని కొన్ని దేశాలు ప్రకృతిని ఆరాధిస్తున్నారు, ప్రకృతిని ప్రేమిస్తున్నారు, ప్రకృతిని కాపాడుకుంటున్నారు. ఆ ప్రకృతే వాళ్ళు కాపాడుతూ ఉంది. నేను అందుకనే మీరు ఒకసారి చూసినప్పుడు ఏదైతే నీరు ప్రగతి ఒక కార్యక్రమం తీసుకొచ్చాం, ప్రతిరోజు ప్రతి సోమవారం నేను దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి రాష్ట్రంలో సాగునీరు ఏ విధంగా రావాలి, జల వనరులు ఏ విధంగా కాపాడుకోవాలను దీనికోసం ప్రయత్నం చేస్తూ వచ్చాం. సూర్య భగవానుడు జస్టిస్ చక్రవర్తి అందరికీ ఒకే న్యాయం, పేద ధనిక తారతమ్యాలు లేవు,
సంపన్నుడికి ఎండ ఇస్తారు, సామాన్యుడికి అదే ఎండ ఇస్తారు. సంపన్నుడికి అదే ప్రయోగాలు ఉంటాయి, ప్రయోజనాలు ఉంటాయి, సామాన్యుడికి కూడా అదే ప్రయోజనాలు ఉంటాయి. స్వేచ్ఛ పేరుతో ఏదంటే అది మాట్లాడడం సరికాదన్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్. తాను ఒక రాజకీయ పక్షానికి చెందినవాడిగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందన్నారు. న్యాయమూర్తి పదవి చేపట్టగానే రాజకీయాలతో ఉన్న బంధాన్ని వదిలేసినట్లుగా వివరించారు. కులం, మతం, భాష, ప్రాంతం అనే ధోరణి పోనంత వరకు అవినీతి, ధన రాజకీయాలు పోవని అభిప్రాయపడ్డారు. కంటున్నేని రవీంద్రనాథ్ స్మారక సభలో జస్టిస్ చలమేశ్వర్ పాల్గొన్నారు. మన సమాజంలో ఒక వీక్నెస్ ఉన్నది. మనవాడు అంటే వాడు మన కులం బట్టో, మతాన్ని బట్టో, భాషను బట్టో, పార్టీని, పొలిటికల్ పార్టీని బట్టో ఏవో కారణం చేత ఆ మనవాడు అనే డెఫినేషన్ మారుతూ ఉంటుంది. మనవాడికి ఈ డెఫినేషన్ ఒకటే కాదు, రకరకాల కారణాలు. మన కులం వాడు అయితే వాడు మనవాడు, అసందర్భాన్ని బట్టి వాడికి మనకి కులం దగ్గర తగ్గదు వస్తుంది. మన కులం అయినా సరే కరబట్టు సాగుబడి వస్తామండి, అక్కడ మనవాడు కాదు. ఇంకొకరికి ఇబ్బంది కలిగించేప్పుడు మనవాడు, లేకపోతే మన మతంవాడు, లేకపోతే మన భాష మాట్లాడు. ఢిల్లీలో అనుకోండి తెలుగు వాళ్ళ కోసంగా ఉంటుంది. తెలుగువాడు కానివాడు మనవాడు కాదు, తెలుగువాడే మనవాడు. ఈ లోపల ఎన్ని లోకలకలు ఉంటాయి అవన్నీ ఢిల్లీలో కొన్ని మనవాడికి తెలుస్తుంటాయి. ఢిల్లీ కాదు, ఏ ఊరిలో తెలుస్తుంది. అందుకే తెలుగు వాళ్ళకి చాలా ప్రత్యేకత ఉందండి ఈ విషయంలో. ఇది పోనంత వరకు దీనికి సమస్య పరిష్కారం అవుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే కరప్షన్ గురించి మాట్లాడని వాళ్ళు ఈ దేశంలో ఎవ్వరూ లేరు. రాయని వార్తాపత్రికలు ఉండవు, మాట్లాడని టీవీ ఉండదు. అయితే మనలో ఎంతమంది మనకు తెలిసిన వాళ్ళలో అవినీతి పొరలని మనం తట్టుకోవడానికి సహాయపడ్డాం, మనం ఏమన్నా ప్రయత్నం చేశామా? కనీసం ఏదన్నా కేసు బుక్ అయినప్పుడు కోర్టుకు పోయి సాక్ష్యం, కోర్టుకు పిలిచి సాక్ష్యం చెప్పి చెప్పొచ్చామా? చెప్పాము. అక్కడికి వచ్చేప్పటికి ఏమో ఆయన పక్కింటాడు కదా, ఏడుస్తాడేమో, లేకపోతే మన కులస్తుడు కదా, మన మతస్థుడు కదా, ఇది ఆలోచన మనకి. ఇది వదలనంత వరకు ఈ జాజ్యం పోదు ఈ దేశంలో. ఇది మనం ఎంత తొందరగా వదిలించుకుంటే ఈ దేశానికి అంత క్షేమం అని చెప్పి నా అభిప్రాయం. వికారాబాద్ జిల్లా చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాగూడ మలుపు వద్ద మర్రి చెట్టును ఆల్టో కార్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు, మరొకరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. చనిపోయిన ముగ్గురు వ్యక్తులు ప్రవీణ్, డేవిడ్, అర్జున్. హైదరాబాద్ లో ఉంటూ ఫేస్బుక్ లో ఉద్యోగం చేస్తున్నారు. శ్రవణ్ అనే వ్యక్తికి ప్రమాదంలో రెండు కాళ్లు విరిగిపోయాయి. నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ వైద్యుల అంతులేని నిర్లక్ష్యం మరొకసారి వెలుగులోకొచ్చింది. ఒక మహిళకు ఆపరేషన్ చేసిన డాక్టర్స్ కడుపులోనే గుడ్డలు కుక్కి కుట్లు వేశారు. బిడవలూరు మండలం వావిళ్లకు చెందిన మన్యం నిర్మలకు 2015లో ఆపరేషన్ జరిగింది. అప్పటి నుంచి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోందామె. ఈ క్రమంలోనే కోవూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. పరీక్షలు చేసిన డాక్టర్లు కడుపులో గుడ్డలున్నట్లుగా గుర్తించి వాటిని తొలగించారు. నెల్లూరు ఆసుపత్రి వైద్యుల నిర్వాహకంపై బాధిత కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రాణాలు పోసేవాళ్లే, ప్రాణం తీసేలా వ్యవహరించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. బాధ్యులైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వచ్చి చేపించుకుంటే నిన్ను గుడ్డగా తీసేడు సార్. సారు మళ్ళీ 3 సంవత్సరాల నుంచి అట్టే పెట్టుకొని సార్. నాకు పెద్ద హాస్పిటల్లో సార్ నాకు చేసింది. నెల్లూరు పెద్ద హాస్పిటల్ 2015లో తీసుకుని వెళ్ళాము. అక్కడ గర్భశయంలో పుణ్యందని ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసేటప్పుడు ఒక గుడ్డ మొక్క పెట్టేసి ఆపరేషన్ చేశారు. ఆమెకి కడుపులో సీన్ గడ్డలు వస్తుంది. ఆమెను ఏరియా దగ్గర హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ దారం ఉందని ఆమెను అక్కడ కుదరక ఇక్కడ కోవూరు పెద్ద హాస్పిటల్కి వస్తే అక్కడ నిన్న ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసినప్పుడు కడుపులో గుడ్డ వస్తుంది. డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము.
అక్కడ గవర్నమెంటే డాక్టర్లు చేస్తే నీలగిరి రాజకీయాలు మరోసారి వేడిక్కాయి. శ్రీనివాస్ హత్యతో ప్రధాన పార్టీల మధ్య రచ్చ మొదలైంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నిందితులతో కలిసి ఉపనేతల పాత ఫోటోల్ని బయటకు తీస్తున్నారు. దీంతో ముందు ముందు ఇది ఎలాంటి మలుపులు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మరొకవైపు నిందితుల్లో ఒకటిగా భావిస్తున్న వ్యక్తికి సంబంధించిన వీడియో ఇప్పుడు జిల్లాలో వైరల్ అవుతోంది. నల్గొండ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. జిల్లాలో టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రగడకు దారితీసింది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా ఈ రెండు పార్టీలకు చెందినవారే. ప్రధాన నిందితులు రాంబాబు, మల్లేశు, శరత్తో పాటు మిగిలిన వారు మొదట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు. టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా మృతుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ తో పాటు వీరు కూడా గతంలో గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా శ్రీనివాస్ మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. అతడితో పాటు కొంతమంది తిరిగి రాగా రాంబాబు, మల్లేశు, శరత్లు మాత్రం టీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. అయితే అదే ఇప్పుడు రెండు పార్టీల మధ్య రగడకు కారణమైంది. శ్రీనివాస్ హత్య జరిగిన తీరు మొత్తం సినీ ఫక్కీలో ఉండటం, పైగా చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు అధికార పార్టీలో ఉండటం, అది కూడా వారంతా నకరేకల్ ఎమ్మెల్యే వీరేశం ఫాలోవర్లుగా ఉన్నారు. వీరంతా ఎమ్మెల్యేలతో దిగిన ఫోటోల్ని కాంగ్రెస్ నేతలు బయటపెట్టడంతో వివాదం మరింత పెద్దదైంది. కాంగ్రెస్ పెద్దలు ఏకంగా డీజీపీని కలిసి ఎమ్మెల్యే వీరేశం నల్గొండ డీఎస్పీపై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు కూడా ప్రాణహాని ఉందని, వారికి భద్రత పెంచాలని కోరారు. వీరి పోరాటం కొనసాగుతుండగానే ఇటు టీఆర్ఎస్ కూడా కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఒకప్పుడు నిందితులు కొందరు దిగిన పాత ఫోటోల్ని బయటపెట్టారు. టీఆర్ఎస్ కు హత్యా రాజకీయాలు పెంచి పోషించాల్సిన అవసరం లేదని ఎదురుదాడి చేస్తున్నారు. మరోవైపు శ్రీనివాస హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న మెరుగు గోపికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. హత్యకు కొన్ని గంటల ముందు ఓ హోటల్ వద్ద స్నేహితులతో అతడు మాట్లాడుతున్న వీడియో బయటకొచ్చింది. ఈ వీడియోపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఐదుగురు లొంగిపోగా మిగిలిన ముగ్గురు కూడా జిల్లా ఎస్పీ ముందు లొంగిపోయినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ హత్య ఎపిసోడ్ ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్న టెన్షన్ కనిపిస్తోంది. టమోటా మరోసారి రైతు పుట్టి ముంచింది. బహిరంగ మార్కెట్లో 10 రూపాయలు పలుకుతున్నా మార్కెట్లో మాత్రం రూపాయి కూడా గొరకని పరిస్థితి. వారం రోజులుగా ఒక మాదిరిగా ఉన్న టమాటా ధరలు భారీగా పతనమయ్యాయి. 10 కిలోల టమాటా ధర కేవలం 30 నుండి 40 రూపాయలు విలువ లేకుండా పోయింది. దీంతో ట్రాన్స్పోర్ట్ ఖర్చులతో పాటు కూలీలు, మార్కెట్ సెస్, వ్యాపారుల కమిషన్తో రైతులకు పావులా కూడా రాని పరిస్థితి. చిత్తూరు జిల్లా టమాటా రైతుల కష్టాలపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్టు. చిత్తూరు జిల్లా పటమటి మండలాలంటే గుర్తుకు వచ్చేది టమాటా. దేశ విదేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతవుతుంది. అయితే ఇప్పుడు రైతులకు గిట్టుబాటు ధర లేక పంటను పశువులకు వదిలేస్తున్నారు. జిల్లాలో ఇప్పుడు ఏ రైతును కదిలించినా కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లుగా టమాటా రైతుల పరిస్థితి తయారైంది. ఓవైపు మార్కెట్లో చూస్తే 20 నుంచి 50 వరకు టమాటా అమ్ముడవుతుంది. కానీ పండించే రైతుకు మాత్రం 30 పైసలు దక్కుతోంది అంటే నమ్ముతారా? చిత్తూరు జిల్లాలో ఇదే పరిస్థితి. 30 కేజీలు ఉన్న ట్రే ఇప్పుడు 30 రూపాయల ధర పలుకుతోంది. అయితే రవాణాతో పాటు కమిషన్ ఖర్చులు పోను, కేవలం 30 పైసలు మాత్రమే కిలోకు దక్కుతున్నాయి. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పంటను అలాగే వదిలేస్తున్నారు. మదనపల్లి మార్కెట్ కు దాదాపు 300 మెట్రిక్ టన్నుల టమాటా వస్తుంది. ఇందులో ఏ క్లాస్ టమాటా 10 కేజీల బాక్స్ ధర 30 నుంచి 40 రూపాయలు, సెకండ్ క్లాస్ 10 నుంచి 20 రూపాయల వరకు ధర పలికింది. ఇక మూడో గ్రేడ్ రేటు దారుణంగా పడిపోయింది. మరో విషయం ఏంటంటే 10 కేజీల బాక్స్ కు అదనంగా రివాస్ పేరుతో టమాటాలు ఇవ్వాలి. ఒక బాక్స్ గ్రేడింగ్ చేయడానికి కూలీకి 200 రూపాయలు చెల్లించాలి.
బాక్స్ దింపడానికి 5 రూపాయలు ఇవ్వాలి. ఇవే కాకుండా వ్యాపారాలు మార్కెట్ యార్డ్ కమిషన్లు అదనంగా ఉంటాయి. మరోవైపు దేశంలో అతిపెద్ద టమాటా మార్కెట్ గా చెప్పుకునే మదనపల్లిలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు రైతులు. దూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన పంటను నిల్వ చేసుకోవడానికి ఉన్న షెడ్లను వ్యాపారులు ఆక్రమించడంతో ఆరుబయటే ఉంచాల్సి వస్తోంది. మొత్తానికి ఈ ఏడు గిట్టుబాటు ధర లేక అటు తెగుళ్ల బెడతో దెబ్బతిన్న రైతు ఎలా కోలుకోవాలా అని తలపట్టుకున్నాడు. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. రాష్టపతిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా రామ్నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ప్రెసిడెంట్ స్పీచ్ తో రేపు పార్లమెంట్ ఉభయ సభలు మొదలవుతాయి. బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరుగుతాయి. ఫిబ్రవరి 1న లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు అరుణ్ జైట్లీ. మొదటి విడత సమావేశాలు ఫిబ్రవరి 9తో ముగుస్తాయి. ఆ తర్వాత సెషన్ మార్చి 5తో మొదలై ఏప్రిల్ 6తో ముగుస్తుంది. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ భేటీ ప్రారంభమవుతుండటంతో ఇవాళ రెండు అఖిలపక్ష భేటీలు జరుగుతున్నాయి. సాయంత్రం 4 గంటలకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ అధ్యక్షతన మొదటి ఆల్ పార్టీ మీటింగ్ ఉంటుంది. రాత్రి 7:30కు స్పీకర్ సుమిత్రా మహాజన్ మరో అఖిలపక్ష భేటీని నిర్వహిస్తారు. ఇవి 35/60 అప్డేట్స్. నెక్స్ట్ హలో డాక్టర్ ప్రసారమవుతుంది. స్టేట్ ఫండ్